मन इंटी व्लॉग्स तमने चूसर कदा डीमार्ट अन्नमाट अदी मेन हस्बैंड तो वेल्लडम एक्चुअल मनम वेल्तेने मन नार्मल गा हस्बैंड्स लेकुंडा मनम वेल्तेने बेटर अन्नमाट कोंचेम अन्नी तीसुकोवच्चु हस्बैंड तो वेल्ते आल्मोस्ट अंदरिकी तेलुस्तुंदी पेल्लैन वाळ्ळकैते एमेम तीसुकोगलुगुतामो एमेम तीसुकोवालनुकुंटामो फाइनल गा एम तीसुकुंटामो अदैते अंदरिकी तेलुस्तुंदन्नमाट सो ई रोजु नेनु मेन गा डीमार्ट की इदी पेट्टडानिकी रीजन एंटंटे टू पॉइंट्स उन्नायि एंटि अनंटे फस्ट वच्चेसि इदी उप्पल्ल कोत्त डीमार्ट पडिंदन्नमाट सो కొత్త డిమార్ట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఉంటుంది ఆఫర్స్ కానీ కూపన్స్ కానీ చిన్న చిన్న మినీ బ్యాగ్స్ చాలా వరకు అవైలబుల్ గా ఉంటాయి అండ్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయి అందుకనే మేము స్టార్ట్ అయిపోయాము ఇలా డిమార్ట్ ఎక్కువ మెయిన్ ప్రిఫర్ చేయండి మీరు కూడా ఎందుకంటే కొత్తది పడుతది పడది ఒక్కొక్కసారి కొత్తది లేకున్నా సరే డిమార్ట్ లో ఏంటి అంటే చాలా తక్కువ ప్రైసెస్ ఉన్న వాటికి మనం సెలెక్టెడ్ గా తీసుకోవచ్చు అన్నమాట అక్కడ सो मेमो डीमार्ट एमेम आफर्स उ लेकिन यूज प्रोडक्ट्स कैना इकते आफर्स एमना क्लियर को इनफर्मेशन अने नीन सो मेन फर्स्ट आफ् आलते हस्बैंड तो वेतना कदा शॉपिंग एलासारी कंफर्म लुक वेवाली चूँगी అండ్ మేము వెళ్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో కదా వెదర్ ఎంత బాగుందంటే సీరియస్లీ వర్షాకాలం అంటే వర్షాకాలమే అంత బాగుంది వెదర్ సో ఈ రోజు త్రీ థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి అంటే నార్మల్ మినీ డిమార్ట్ షాపింగ్ అనుకోండి ఎక్కువ మేము డిమార్ట్ కి వెళ్తే ఆ షాపింగ్ వేరే ఉంటది కాకపోతే ఈ రోజు కొన్ని కొన్ని సామాన్లు తీసుకోవడానికి అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తున్న ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట ఇది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ తీసుకున్నాడు అన్నమాట ఆ ఫోన్ ఏంటిది అనేది మాకు కూడా తెలియదు వాళ్ళ అన్నయ్యకే ఇప్పుడు చేసాడు అన్నమాట ఫోన్ తీసుకున్న తర్వాత అదే ఫోన్ అనేది మీకు నేను కమింగ్ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను ఈ వీడియోలోనే నెక్స్ట్ గా అటాచ్ చేస్తాను అన్నమాట ఈ ఫోన్ అనేది అది మా మినీ డిమార్ట్ షాపింగ్ ప్లస్ మా ఈవినింగ్ బ్లాగ్ అనేది క్లియర్ గా ఒకసారి మీరు కూడా చూడండి సో ఇదే అండి కొత్తది డిమార్ట్ ఉప్పల్కి కొంచెం దూరంలో ఉంది మా ఇంటి దగ్గరికి చాలా అయితే చాలా ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి అంటే ఇది చాలా పెద్ద డిమార్ట్ అన్నమాట మేము ఏదో నార్మల్ చిన్నగా ఉంటుందేమో డిమార్ట్ కొన్ని లైట్ అసలు ఇంట్లో పోపు డబ్బాలకు సంబంధించి ఏదో కొనుక్కుందాం అని వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా పెద్ద డిమార్ట్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ చాలా వరకు వెళ్ళింది నార్మల్ డేస్ లో అయినా ఎంత మంది ఉన్నారో అసలు అక్కడ గ్యాప్ లేదన్నమాట మాకైతే కొంచెం కొంచెం తీసుకోవాల్సిన సామాన్ల వరకైతే ఓకే మేమేదో చిన్న వస్తువులు కొనుక్కుందాం చిన్న డిమార్ట్కు తీసుకపో అని నేను చెప్తే ఇది ఏదో హై లెవెల్ మీరు చూసారుగా పెద్ద దానికి తీసుకొని వచ్చాడన్నమాట మా అవతారాలు కూడా నైట్ డ్రెస్ అవతారాలు నా అవతారము ఆయన అవతారం మంచిగా ఉంది నా అవతారం వచ్చేసి ఇట్లా ఉంది కానీ ఇప్పుడు దీనిలోకి వెళ్ళి చిన్న సామాన్ల తోటి వస్తామంటావా మనము మినీ డిమార్ట్ షాపింగ్ అని వచ్చాము కానీ అది ఎంత పెద్ద డిమార్ట్ షాపింగ్ అవుతుంది అనేది వెళ్ళిన తర్వాత చూడాలి ఇంకా పార్కింగ్ ఇంత లెవెల్ ఉంది ఏందమ్మా అండ్ డిమార్ట్ లో ఇలా మనకైతే ఉంటే చాలా బాగా అనిపిస్తది ఎందుకంటే అన్ని ఒక మంచిగా ఒక లుక్ వైజ్ గా తిరిగి రావచ్చు మనం కొన్ని ఐటమ్స్ తీసుకున్నా తీసుకోకున్నా డిమార్ట్ మొత్తం తిరుగుతే మాత్రం అదో రకం హ్యాపీనెస్ అన్నమాట ఎందుకంటే ఎక్కడ కొంచెం మనకు ఆఫర్స్ ప్రైసెస్ కనిపించినా లేకపోతే ఎక్కడైనా కాంబో ఆఫర్స్ ఉన్నా చాలా ఇలా నీట్ గా ఉన్నా సరే కొంచెం డిమార్ట్ చూడడానికి ఎక్కువ కొనాలనిపిస్తుంది అన్నమాట సో అందుకని ఫస్ట్ వెళ్ళగానే అలా లుక్ వేసేసి స్టార్ట్ అయిపోయాము అండ్ ఫస్ట్ మా అత్తమ్మ ఫుడ్ ఐటమ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మా అత్తమ్మకు ఈ బిస్కెట్ ప్యాకెట్ అంటే చాలా ఇష్టము సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ అది కనిపించగానే అలా వేసేసుకున్నాము సో ఇక్కడ ఏంటి అంటే బయట తీసుకునే బిస్కెట్సే కదండి నార్మల్గా బయట తీసుకునే ఫుడ్ ఐటమ్స్కును ఇక్కడ ఫుడ్ ఐటమ్స్కు చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మేము అదే న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అయితే బయట 200 అలా ఉండేది మాకు ఇక్కడ మేము తీసుకుంది 100 రూపీస్కి సో బీ కేర్ఫుల్ అన్నమాట మీరు కూడా ఆఫర్స్ ఉన్నవి మాత్రమే డిమార్ట్కి అయితే ప్రిఫర్ చేయండి సో ఇక్కడ నా గోల తగ్గదు కదా మేము కొన్ని వస్తువులు తీసుకున్న తర్వాత నేను నా హస్బెండ్ని అడుగుతున్నాను అన్నమాట కానీ మనకు తెలిసిందే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదా అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకుండా కొంచెం మన చిన్ని చిన్ని సంతోషాలు ఉంటాయి కదా సో అడగాలి అలా ఇచ్చినా ఇవ్వకుండా మనం అలా చూస్తూ ఉండాలి కాకపోతే చాలా బాగున్నాయి అన్నమాట బ్యాగ్స్
సో ఇక్కడ వచ్చేసి అండ్ మీకు ఇంకా ఏంటి అంటే డీమార్ట్లో మనము బిస్కెట్స్ చాక్లెట్స్ ఎంత లీస్ట్ ప్రైస్లోకి వస్తాయో జ్యూసెస్ కూడా అంతే అండి. మనకు ఆల్మోస్ట్ అందరింట్లో ఫ్రీజర్ ఉంటుంది కాబట్టి ఇలా మనము డ్రింక్స్ బయట తీసుకున్నదే బెటర్ అన్నమాట. చాలా వరకు తక్కువ అంటే తక్కువ ప్రైజెస్ ఉంది. అంటే కొత్తగా డీమార్ట్ ఓపెన్ చేసినందుకు తక్కువ పెట్టారా లేకపోతే డీమార్ట్లో ప్రైసెస్ అంత తెలియదు కానీ చాలా బాగున్నాయి అన్నమాట. డ్రింక్స్ బిస్కెట్స్ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ వరకు అయితే మనకు చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే అలా డీమార్ట్కి వెళ్ళి ఒక లుక్ చేసేసుకోండి. ఎందుకంటే మనం సపరేట్ బయట ఆన్లైన్ లేకపోతే వేరే దగ్గర ప్రైజెస్ కొందకంటే ఇక్కడ బెటర్. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే ఇక్కడ లూజ్ క్వాంటిటీ అమ్ముతారు కదా మన పప్పులు కానీ చక్కెర రవ్వ అలాంటివి. సో అవి ఎక్కువ ప్రిఫర్ చేయండి మీరు కూడా. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే అన్నమాట. ఎందుకంటే కొన్ని తక్కువ ప్రైజెస్ ఆఫర్స్ ఉన్నవి ఎవరికైనా తెలియకపోయినా కొంచెం తెలుస్తుంది వాళ్ళకు కూడా తక్కువ ప్రైజెస్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పడానికి అన్నమాట. మీ ఇంటి దగ్గర డీమార్ట్ ఉన్నా కూడా ఒకసారి అలా లుక్ వేసేసుకోండి. లూజ్ క్వాంటిటీ బాగోదేమో బ్యాడ్ క్వాలిటీ ఏమో అని అనుకుంటారు కానీ లేదండి. చాలా వరకు కొంచెం కొన్ని అన్నిట్లలో తెలియదు కొన్ని డీమార్ట్స్లో వరకు అయితే బాగానే ఉంటుంది. సో ప్రైస్ తక్కువ ఉండాలి, కొంచెం హ్యాపీగా మనం తీసుకోవాలి మనం కావాలి అనుకున్నవి అని అంటే మాత్రం వెంటనే డీమార్ట్కి వెళ్ళేసి కొనేసేసుకోండి. సో మా మినీ షాపింగ్ అయితే అయిపోయింది. కాకపోతే మినీ షాపింగ్ కాదు, కొంచెం మీడియం షాపింగ్ అన్నమాట. మరి చూసారు కదా మేము కొనుక్కోవాలనుకున్నవి అసలు తక్కువ అన్నమాట. ఓన్లీ కిచెన్కి సంబంధించి సరుకులు అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైజెస్తో మాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అండ్ మేము తీసుకున్న అది పెద్ద ట్రాలీ కాబట్టి పెద్ద ట్రాలీలో హాఫ్ వరకు అంటే ఎక్కువ అయిపోయింది ఆల్మోస్ట్. బిల్ ఎంత ఎక్కువ అవుతుందని కూడా అనుకున్నాము, బిల్ కూడా కొంచెం తక్కువైంది. అండ్ డీమార్ట్లో సగం మోసాలు లేకపోతే అవి ఇవి తీసుకోలేము అని అనుకుంటాం కానీ ఓకే. మరియు ఓవర్ గుడ్ అని చెప్పాను, ఓవర్ బ్యాడ్ అని చెప్పాను, ఓకే అండి. సో ఫైనల్గా మా హస్బెండ్తో వెళ్ళిన డీమార్ట్ షాపింగ్ అయితే ఓకే. కాకపోతే దీన్ని తీసుకున్నవి తక్కువ, మా హస్బెండ్ తీసుకున్నవి ఎక్కువ, అందుకే అలా పెట్టాను అన్నమాట థంబ్నెయిల్. సో దాని మొత్తంలో ఓవరాల్గా నాకు మా అత్తమ్మకు సంబంధించి కొంచెం 25% ఉంటే 75% వరకు మా హస్బెండ్యే ఉన్నాయన్నమాట. ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తే వైఫ్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది, హస్బెండ్ షాపింగ్ తక్కువ ఉంటుంది కదా. కానీ మా ఇంట్లో రివర్స్ అన్నమాట. ఎంతసేపు నేను వెళ్దాం వెళ్దాం అనన్నా కూడా మా హస్బెండ్ వచ్చేసి షాపింగ్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. నేను జస్ట్ అలా నిలిచి ఉన్నానమాట. బిల్లింగ్ కూడా తనకు హ్యాపీ అనిపించింది, కొంచెం తక్కువే చేశాము ఈసారి మేము. ఇదైతే మా మినీ డీమార్ట్ షాపింగ్. ఇదేదో జస్ట్ ప్రమోషన్ టైప్ కాదండి, మళ్ళీ మీరు వేరేలాగా అనుకోకండి. మీకు తక్కువ ప్రైజెస్ కావాలి, కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ప్రిఫర్ చేయాలి కదా, అందుకని చెప్పాను అంతే. ఇంకా ఏమి అండ్ మీకు ఈ వీడియో ఓవరాల్గా నేను పెట్టిన దానికి రీజన్ ఏంటి అంటే ఆఫర్స్ ఉన్నవి ప్లస్ కొత్త డీమార్ట్ పడినప్పుడు, కొత్తగా డీమార్ట్ లాంచ్ అవుతుంది కదా అక్కడ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు యూజెస్ అవుతుంది. ఎక్కువైందా బిల్, తక్కువైందానే ఇటు చూసి చెప్పు, ఎక్కువైందా తక్కువైందా కరెక్ట్. సో అలా కొంచెం మినీ డీమార్ట్ షాపింగ్ అనుకుంటే కొంచెం ఆఫర్స్ ఉన్నవి మీరు తీసుకుంటే ఇంకెక్కువ యూజ్ అవుతుంది అని నా చాయిస్ ప్రకారం నేను చెప్పాను. అండ్ మెయిన్గా నా హస్బెండ్తో ఫస్ట్ టైం అన్నమాట, పెళ్ళైన తర్వాత అయినా ఫస్ట్ టైం, ఎప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చుకునేదాన్ని. అండ్ ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఓకే, మరీ నేను తక్కువ తీసుకున్నా ఆయన ఎక్కువ తీసుకున్న సామాన్లు అవి. ఫైనల్లీ డీమార్ట్ షాపింగ్ కంప్లీటెడ్ అన్నమాట. సో మా ట్రాలీ ఇది, మా షాపింగ్ కంప్లీట్ అయిపోయి మేమైతే ఇంటికి వెళ్తున్నాము. మాకు ఇంటి దగ్గర ఒక వేరే న్యూస్ ఏంటి అంటే యాక్చువల్గా మీకు ఆ తర్వాత చెప్తాను, మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. డీమార్ట్ కంప్లీటెడ్, మా షాపింగ్ కూడా కంప్లీటెడ్, మినీ డీమార్ట్ షాపింగ్. అండ్ మనము నార్మల్ సాటర్డే సండే కాకుండా మిగతా టైంలో వెళ్తేనే బెటర్ అన్నమాట, కొంచెం మనకు ఇష్టం వచ్చినవి అన్నీ తీసుకోగలుగుతాము. అది ఒక్కటి మెయిన్ మీకు చెప్పాల్సింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా కొంచెం
కొత్త ఫోన్ అని చెప్పేసి థంబ్నెయిల్లో కూడా పెట్టాను, అది నాకు కాదు అండ్ మా మరిది తీసుకున్నారన్నమాట. దీనిలో ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అనంటే, ఎవరైనా కొత్త ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం బెటర్ అన్నీ సెర్చ్ చేస్తారు కదా. ఒక నేను ఆల్రెడీ నేను కొత్త ఫోన్ కొన్న వీడియో అనేది ఒకటి ప్రీవియస్లో పోస్ట్ చేశానన్నమాట, నేను ఫోన్ కొన్నది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ ఫోన్ గురించి ఎందుకు పెట్టాను అనంటే, అండ్ ఎవరైనా 20-25 థౌజండ్ రేంజ్లో లేకపోతే 20,000 to 30,000 రేంజ్లో ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే వన్ ప్లస్ ఇస్ ద బెస్ట్, ఒకసారి మీరు కూడా చూసుకోండి. అండ్ నేను ఇది తక్కువ ప్రైస్లోకి ఇప్పుడు ఆఫర్ ఉందంట, మనకి ఎక్కడ సంథింగ్ స్టోర్స్లో ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పారు మా నాకు, అది ఎక్కడ అనేది క్లారిటీగా తెలియదు. మా ఇంట్లో అయితే చాలా డేస్ కాదు, ఇయర్స్ తర్వాత ఆ ఫోన్ మొత్తం పగిలి 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 పోయిన తర్వాత ఈ ఫోన్ తీసుకున్నాడు. ఈ ఫోన్ కొంచెం స్పెషల్ మా ఇంట్లో అందుకన్నమాట. అండ్ మా అత్తయ్య మామయ్య ఎన్నో రోజుల నుంచి ఎన్నో మంత్స్ నుంచి ఫోన్ తీసుకో అని అనంటే అండి అనగా ఈరోజు తీసుకున్నారు ఫైనల్గా మా మరిది వచ్చేసి. అండ్ నాకు నా బర్త్డేకి ఇచ్చిన నా ఫోన్ గిఫ్ట్ అనేది మీకు తొందరలో ఒక వీడియో పెడతాను. మా హస్బెండ్ నా లాస్ట్ ఒక 10 డేస్ అవుతుంది బర్త్డే కంప్లీట్ అయిపోయి, అప్పుడు నాకు ఒక ఫోన్ గిఫ్ట్ వచ్చిందన్నమాట. ఆ ఫోన్ ఏంటనేది మీకు కమింగ్ అప్ వీడియోలో చెప్తాను. సో ఈ ఫోన్ అయితే వీడియో ఇది వన్ ప్లస్ తక్కువ ప్రైస్లోనే ఉంది, అంటే ఈ టైప్ ఆఫ్ ఈ 20 రేంజ్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసేసుకోండి. ఇంత ఫోన్ కొన్నాక సెల్ఫీ ఉండకుండా ఉంటుందా, అలా మా ఫ్యామిలీ అంతా ఫోన్ అలా తీసేయగానే ఒక సెల్ఫీ దిగేసామన్నమాట. మా అత్తమ్మకైతే ఎంతో హ్యాపీ, ఎందుకంటే చాలా డేస్ నుంచి వాళ్ళ కొడుకుని తీసుకో అంటే ఫైనల్గా ఈరోజు తీసుకున్నాడు అందుకన్నమాట. సో మా ఫోన్ స్టోరీ అండ్ మా డీమార్ట్ స్టోరీ అయితే కంప్లీటెడ్. మీకు ఈ వీడియో కంప్లీట్గా యూజ్ అవుతుంది అని నేను చెప్పలేను, కానీ కొంచెం చిన్న చిన్న పాయింట్స్ మీకు యూజ్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో యూజ్ అవుతే కూడా నాకు చాలా హ్యాపీ అన్నమాట. మా ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఇలా జరిగింది, మా డేలో ఒక ఈవినింగ్ బ్లాగ్ ఇలా జరిగింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఇంటి బ్లాగ్స్. థ్యాంక్ యూ.